చిత్తూరులో పట్టుబడ్డ డ్రగ్స్ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు పట్టణంలో నిషేధిత డ్రగ్స్ ని పట్టుకున్న పోలీస్ అధికారులని ఒక పక్కన అభినందిస్తూనే మరో పక్కన ఈ కేసులో పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉందని, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కేవలం డ్రగ్ సెల్లర్స్ మాత్రమే అయి ఉంటారని, డ్రగ్స్ ని చిత్తూరు పట్టణానికి పరిచయం చేయడం ఇది మొదటిసారి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుని సీబీఐకి అప్పచెప్పాలని ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వి సురేంద్ర కుమార్, టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేషాక్, టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు రాజా తదితరులు పాల్గొన్నారు. వేటరైపోతా ఉంది. విచ్చలవిడిగా గంజాయి లాంటి మాదద్రవ్యాలు యువకులకు సరఫరా చేస్తూ రాష్ట్రంలో యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారు. ఈ మాదద్రవ్యాల వాడకంతో యువకుల ఆరోగ్యం పాడేది కాకుండా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. వాటితో పాటు వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు కూడా ఈరోజు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మనం వైజాగ్ని చూస్తున్నాం, అక్కడి నుంచి విచ్చలవిడిగా గంజాయి సాగు చేసి బయట ప్రాంతాలకు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఈ గంజాయి కాని డ్రగ్స్ అనేది మనం ఎప్పుడు చూసింది లేదు ఇంతవరకు. అయితే ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ వాడకం అనేది బాగా పెరిగిపోయింది. యువతంతా కూడా దీనికి బానిసలైపోతున్నారు. ఈరోజు మనం నిన్న పోలీసులు కూడా మరి ఒక సూడాన్ దేశంతో పాటు కొంతమందిని ఇక్కడ అదుపులోకి తీసుకుని విచారణ చేసి వాళ్ళపై కేసు పెట్టడం జరిగింది. మరి డ్రగ్స్ ముఠాను ఛేదించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ను అభినందిస్తున్నాం. అయితే ఇంకా కూడా కఠిన చర్యలు తీసుకుని ఈ జిల్లాలో ఈ డ్రగ్స్ అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికార యంత్రాంగం పైన ఉంది. డ్రగ్స్ రహిత జిల్లాగా చిత్తూరు మార్చడానికి పోలీసులు ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఒత్తిడికి లొంగకుండా మరి అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అందరూ సమిష్టిగా పనిచేసి ఈ జిల్లాలో ఈ డ్రగ్స్ అనేది అందుబాటులో లేకుండా చేయాలని చెప్పి కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరోసారి పోలీస్ శాఖను అభినందిస్తూ ఇంత తాగిపోకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పూర్తి నిఘా పెంచి ఈ డ్రగ్స్ అనేది లేకుండా చేసి యువత భవిష్యత్తు కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.